முற்றடி வேசி கட்டு கட்டி அக்கடுன்ன வார் அந்தர்னி பில்லலனு பெத்தல அந்தர்னி கூட நாசனம சேசி சமயம் ஆசன்னமைனதனி பிரபு ஜரகனையுன்ன தானி சூசி ஆயன கண்ணீரு காருஸ்துண்டே ஆ விஷயாலு எவரிக்கி கூட அக்கட கிரகிம்பு கலகட்டலேது ఆ సంబంధము ఆ ఏమన్నారు చెప్పండి నీవు ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకు అది ఎంతో మేలు మేలు కనుక నీకు రాబోయే కీడు విషయములో ప్రభు నీకు బోధించి నీకు జరగనయిన ఆ కీడును బోధించినప్పుడు ఆ సంగతులు యందు నీవు గ్రహింపు కలిగి ఉండుట నీకు ఎంతో మేలు కానీ అక్కడ ఎవరికి కూడా గ్రహింపు లేదు కనుక కన్నీరు కారుస్తున్నాడు ప్రభు ఎందుకంటే ఈనాడు కోడి యెరూషలేమా యెరూషలేమా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి మత్తయి సువార్త 23:37 లో యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచును ప్రవక్తలను సంపుసున్న దానా నీ యొద్దకు పంపబడిన వారిని నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును దానా కొట్టి సంపుసున్న దానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగు చేర్చుకొనెను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్పులు చేర్చుకొనవలెనని ఉంటిని కాని నేను చేర్చుకోవ వాలని అనుకుంటని కాని మీరు వల్లకపోతిరి మీరు విననల్లకపోయిరి ఆ ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది మీకు విడవబడుసున్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక యెరూషలేమా యెరూషలేమా ఎన్నో సార్లు ఆయన నిన్ను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఎన్నోసార్లు మిమ్మలను ఆ శ్రమ నుంచి తప్పించాలని ఆ కీడులో నా బిడ్డలు వెళ్ళకూడదని ఎన్నోసార్లు తన రెక్కలు మీ వైపు సాపిన మీరేం చేస్తున్నారు చెప్పండి మీకు ప్రకటించిన ప్రవక్తలను మీరు సంపుతున్నారు మీకు సువార్త అందించే వారిని సులకన చేస్తున్నారు కనుక దేవుని మాటలు మీరు వినకుండా ఏం చేస్తున్నారు చెప్పండి విననొల్లకుండా ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు మీ ఇల్లు అక్కడ విడవబడుతున్నది చూడండి యోహాను సువార్త ఆయన శిష్యులందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది ఎందుకంటే ఆయన మహిమ పరచబడాలి అంటే గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును చనిపోతే అది ఏమవుతుంది చెప్పండి విస్తారంగా ఫలిస్తుంది అలాగే మనిషి కుమారుడు కూడా ఈ లోకములో మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యోహాను సువార్త 3:14 అక్కడ ప్రభు ఏమంటున్నారు చూడండి అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తబడెనో అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను
అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెను అలాగే అలాగు విశ్వసించిన వారు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను పైకి ఎత్తబడవలెను ఆయన ఎక్కడ ఎత్తబడాలి చెప్పండి సిలువ మీద వేలాడవలసిన సమయము ఆసన్నమైనది కనుక ఆయన అంటున్నాడు ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది ఇప్పుడే వచ్చి ఉన్నది అలాగే మోషే అరణ్యములో ఇశ్రాయేలీయులు ఆయన నడిపిస్తుండగా దేవుని కార్యములను చూసిన ఆ ప్రజలు అనేక ఆశ్చర్య కార్యాలు చూసి దేవుని చిత్తానికి లోబడని వారు పదే పదే వెనక తిరిగినప్పుడల్లా దేవుడు వారిని ఏం చేశారు చెప్పండి అక్కడ శిక్షకు గురి చేస్తున్నాడు శిక్షకు గురి చేస్తున్నాడు కనుక దేవుని ప్రజలు దేవుని కార్యములు చూసిన వారు దేవునికి ఇష్టులుగా ఉండవలసిన వారు దేవునికి ఎలా ఉన్నారు చెప్పండి ఆయనను కోపము తెప్పించే వారిగా ఉన్నప్పుడు ఆయన సర్పములను ఆ అరణ్యములో వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు గొనిగేవారు సునిగే వారి మీద అక్కడ దేవుని కోపం వచ్చినప్పుడు అక్కడ ఏమైంది చెప్పండి అరణ్యములో సర్ప కాటుకు అనేకులు బలి అయిపోతున్నారు అక్కడ ఎందుకంటే దేవుని కోపము వారి మీదకి రాగా సర్ప కాటుకు అనేక మంది అక్కడ చనిపోతూ ఉండగా వారికి జీవము లేదు కనుక వారు దేవుని సన్నిధిలో మోషే దగ్గరకు వచ్చి వారు అంటున్నారు చూడండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదవండి వారు ఏదేము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత మార్గములో ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను జనుల యొక్క ప్రాణము అక్కడ సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా వారు మాట్లాడినప్పుడు ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మలను ఎందుకు రప్పించారు ఇక్కడ ఆహారము లేదు నీరు లేదు చవిసారములు లేని అన్నము ఈ ఆహారము మాకు అసహ్యమైనది అనిరి అందుకు యెహోవా ప్రజలలోనికి శాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా అవి కరిసిన తరువాత ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు కాబట్టి మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి యెహోవా మా మధ్యలో నుండి ఈ సర్పమును తొలగించునట్లుగా మా కొరకు దేవుని యొద్ద వేడుకొనమని ప్రార్థన చేయమని మరలా ఏం చేస్తారు చెప్పండి దైవ సేవకులను కోరుకున్నారంట ఇదిగో మమ్మలను ఈ అరణ్యములో సవిసారము లేని ఈ భోజన ఆహారము ఈ నీరు మాకు ఎంతో అసహ్యముగా ఉన్నది ఎందుకంటే దేవుడు మన్నాతో తేనె లాంటి ఆహారాన్ని బండలో నుండి తేనె లాంటి నీరును వారికి మరి కలగచేసినప్పుడు వారికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభములో వారిని నడిపిస్తూ ఉండగా దేవుని యొక్క మార్గాలలో వారు వెళుతూ నడుస్తున్న వారికి ఎలా ఉంది చెప్పండి ఆ మార్గములో వారు అరణ్యములో నడుస్తున్నప్పుడు వారి ప్రాణాలు ఎలా ఉన్నాయి చెప్పండి ఆయాసముతో దేవుని మీద తిరగబడ్డారంట ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఎందుకని ఇలా నడిపిస్తున్నాడు ఈ అరణ్యములో మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ మోషే ద్వారా ఈ హారోను
మాకు ప్రవక్తలుగా ఉండి మమ్మల్ని ఎందుకు ఇలా శోధిస్తున్నారు? ఈ సతీ సారములేని ఆహారాన్ని పెట్టి ఈ అరణ్యములో మమ్మల్ని సంపటానికి ఇక్కడికి నడిపించారా అని చెప్పి మోషే మీద దేవుని మీద తిరగబడ్డారంట. దేవునికి సోద్రము అలా కనుక దేవుని కోపము వారి మీదకి రాగా సర్పములు ఏం చేస్తున్నాయి చెప్పండి? వారిని కరిస్తున్నాయంట. ఎందుకంటే తెగులు వారి మీదకి సర్పము వలె దేవుడు పంపించినప్పుడు ఆ సర్ప కాటుకు అనేకులు అక్కడ చనిపోతూ ఉండగా మరలా తిరిగి మోషే దగ్గరకు వెళ్ళి, అయ్యా మమ్ము మా నిమిత్తము ప్రాయశ్చిత్తంగా దేవుని సన్నిధిలో వేడుకొమ్మని ప్రార్థన చేయగా మోషే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవునికి సోద్రము అలా కనుక దేవుడు అక్కడ ఏం చెప్పారు చెప్పండి? మోషేకు ఒక ఇత్తడి సర్పమును చూపించి కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను బ్రతికారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఇత్తడి సర్పమును సర్ప కాటుకు గురి అయిన వారు, ఆ శాపానికి గురి అయిన వారు, ఆ ఇత్తడి సర్పాన్ని వారు నిదానించి చూసినప్పుడు వారిలో మరలా జీవము వచ్చింది. దేవునికి సోదరము అలడే. అలాగే దేవుడు అంటున్నాడు యేసు ప్రభు వారు, ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఇదిగో మనిషి కుమారుడు ఇప్పుడు ఏమన్నారు చెప్పండి అక్కడ? అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు ఎంత పొందవలసిన గడియ వచ్చింది. దేవునికి సోద్రము అలడే. యేసు ప్రభు ఈ లోకములో ఆయన అందరితో సంతోషంగా ఉన్నప్పుడు ఆయన గడియ, ఆయన రాకడ అలాగే దేవుని ద్వారా ప్రవర్తల ద్వారా తెలియపరిచాడు. ఆయన ఈ లోకములో మరలా తిరిగి వెళ్ళిపోయే ఆ సమయాన్ని కూడా ఆయన శిష్యులతో తెలియపరుస్తున్నాడు. కానీ ఆ విషయాలు వారికి అర్థం కావట్లేదు. కనుక చూడండి, లోకా సువార్త 18:31 వారు యెరూషలేముకు వెళుతూ ఉండగా ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. లెగుసునని చెప్పెను. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక 12 మంది శిష్యులతో యెరూషలేములోనికి వెళుతున్నప్పుడు అందరూ సంతోషంగా వెళుతున్నారు. అక్కడ అందరూ సంతోషంగా యెరూషలేములో ప్రవేశించేటప్పుడు యేసు ప్రభు వారు అక్కడ అంటున్నాడు, ఇదిగో మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాట నెరవేరునట్లుగా అన్యుల చేతికి ఆయన అప్పగించబడతాడు. అవమానపరచబడతాడు. కొరడాలతో కొడతారు. ఆయనను సిలువ మీద వేలాడేస్తారు. కనుక ఆయనను చంపుతారు. ఆయన తిరిగి మరలా 3వ దినాన లెగుస్తునని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. దేవునికి సోదరము
హల్లెలూయా కింద వచనాలలో వారు ఈ మాటలు ఒక్కటైనను గ్రహింపలేదు వారు ఈ మాటలు ఒక్కటైనను వారికి గ్రహింపలేదు గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులలో వారికి ఏది కూడా బోధపడలేదు బోధపడలేదు అనేక విషయాలు జరగబోయి అన్ని ప్రభు తెలియపరుస్తున్నారు ఆ శిష్యులతో ఆనందంగా సంతోషంగా ఆయన అనేక విషయాలలో అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతూ సంతోషిస్తున్న సమయములో ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది ఆయన ఈ లోకములో గోధుమ గింజ ఏ రీతిగా చనిపోయి భూమిలో పడిన తర్వాత అది చనిపోయి తిరిగి లెగిసి ఏ రీతిగా ఫలిస్తుందో అలాగున మనిషి కుమారుడు చనిపోయి తిరిగి అనేకులను ఫలింపజేస్తాడు దేవునికి స్తోత్రము అలలే కనుక ఆయన మహిమ పరచవలసిన గడియ వచ్చి ఉన్నది ఎందుకంటే మోషే ఆనాడు ఎందుకంటే మోషే ఆనాడు నిత్య జీవము ఇశ్రాయేలీయులు మరణములో శాపములో ఉన్న వారికి ఏ రీతిగా వారికి జీవాన్ని పొందుకున్నారో విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా మనిషి కుమారుడు పైకి ఎత్తబడవలెను దేవునికి స్తోత్రము అలలే విశ్వసించిన ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన మనిషి కుమారుడు పైకి ఎత్తబడవలెను దేవునికి స్తోత్రము అలలే ఆయన అన్యుల చేత అప్పగింపబడి వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టించి సంపుదురు మూడో దినమున ఆయన మరల తిరిగి లెగుస్తాడు దేవునికి స్తోత్రము అలలే కనుక యేసు ప్రభు వారు జరగబోయే ప్రతి ఒక్కటి ఆయన చెప్తున్నాడు కొరడాలతో కొడతారు నా మీద ఉమ్ము వేస్తారు అలాగే అవమానపరుస్తారు నిందల పాలవుతాను అలాగే మీ నిమిత్తము నా ప్రాణమును పెట్టడానికి సిద్ధముగా ఉన్నాను అని ఆయన అనేక విషయాలు చెబుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులలో ఎవరికీ కూడా అక్కడ గ్రహింపు కలగటలేదంట ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోవటం అనేది అసంభవం ఎంత శక్తివంతుడు ఇన్ని కార్యములు చేస్తున్న దేవుడు ఆయన మరణాన్ని కూడా శాసించగలిగిన దేవుడు అలాగే కుంటివారి గుడ్డివారిని రక్షించగలిగిన దేవుడు అనేక మందికి ఆహారాన్ని ఆయన పెట్టగలిగిన దేవుడు సముద్రములో తుఫానులను కూడా ఆయన శాసించగలిగిన దేవుడు ఆయన మనలను విడిసి ఆయన వెళ్ళిపోతాడా ఆయనకు మరణ శిక్ష విధించేది ఎవరు ఆయనను సంపగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన శిష్యులలో వారు ఎవరు కూడా ఈ మాటలు నమ్మటలేదు వారికి గ్రహింపు కలగటలేదంట కనుక యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి లూకా సువార్త 19:41లో అక్కడ దేవుడు ఏమని చెప్తారు చెప్పండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రము అలడే ఆయన యెరూషలేములోనికి వెళుతున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి
వారి ఆనందాన్ని చూచి వారి సంతోషాన్ని చూచి ఎందుకంటే యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా సంతోషముగా ఆయన తీసుకువెళ్తున్నారు ఎందుకంటే యేసు ప్రభువారు జీవము కలిగిన దేవుడు శక్తివంతుడు ఆయన ఈ లోకానికి రక్షకుడు సమస్త మానవ జాతిని కాపాడే శక్తివంతుడని అందరూ కూడా నమ్మారు అందరూ విశ్వాసం ఉంచారు ఆయనను మహిమపరుస్తున్నారు ఈయన దేవుని కుమారుడు కనుక ఈ లోకాన్ని రక్షించే లోక రక్షకుడు ఈయనే అని చెప్పి అనేకులు విశ్వాసముతో వెళ్తూ ఉండగా ఆయన పట్టణాన్ని చూసి ఆయన కన్నీటితో విలపిస్తున్నాడంట ఎందుకంటే దేవుడు అక్కడ ఆయన దర్శించిన కాలాన్ని ఆయన జరగబోయే ప్రతి ఒక్క కీడును ఆ సంగతులు ఆయన వచ్చి జరగబోయే వాటిని వారికి గ్రహింపు కలిగే విధముగా ఆ సంగతులు వారికి తెలియచేసిన వారికి గ్రహింపు కలగటలేదంట సమాధాన సంబంధమైన సువార్త నేను మీ మధ్యలో ఇప్పుడు ప్రకటిస్తున్నాను అది గ్రహింపు కలిగిన వారికి ఎంతో ధన్యత రానయ్యున్న కీడు భయంకరమైనది ఈ పట్టణము ఈ పట్టణములో ఉన్న సంతోషమంతా కూడా పాడైపోయే సమయం ఆసన్నమయ్యే ఉన్నది శత్రువు ఫస్ట్ సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికి ఏంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏమన్నమాట అందరు తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధం నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మా తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరో చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంతా బాగానేది అమ్మగారి దగ్గర ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మా నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తారా అమ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఈ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారయ్య గారు చెప్పండి వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడా నేను వినలేదు అంత ప్రేమ నేనంటే
అమ్మగారు ఊరెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాలు పట్టుకుని వెళ్ళమా కమ్మని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు, నన్ను అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారయ్య గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి. ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారయ్య గారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే, ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెడితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరును బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థన బట్టే, కేవలం వారి ప్రార్థన బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండి, దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన వాళ్ళకి చెప్తాం, మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి, నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నాను. నేను నా వల్లే మీరు పోగొట్టకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిలో చేపించుకుని వెళ్ళకుండా ఉంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలు పడి దూరం అయ్యాను. దేవుడి మాట అనగా చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.